హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈ వీడియోలో రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. మనకి ఈ నెల 7వ తేదీన వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన రెండో విడత సాయం 2000 రూపాయలను విడుదల చేయగా, ఇప్పటివరకు కేవలం 20% మంది లబ్ధిదారులకు మాత్రమే పేమెంట్ వెళ్ళినట్లు, అంటే 2200 మందికి సంబంధించి ఓటింగ్ అనేది వేయగా అందులో కేవలం 20% మంది మాత్రమే పేమెంట్ అనేది వచ్చినట్లు, ఇంకా 80% మంది లబ్ధిదారులకు ఇంకా పేమెంట్ పడలేదనేది రావడం జరిగింది. పూర్తి స్థాయిలో మనకు సోమవారం నుంచి లబ్ధిదారులు అందరికీ సంబంధించి పేమెంట్ వేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్లు, దీనికి సంబంధించి మరొక 1000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం తాజాగా అప్పు తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. సోమవారం నుంచి లబ్ధిదారులు అందరికి సంబంధించి పేమెంట్ అనేది అందుబాటులోకి అయితే రావడంతో పాటు లబ్ధిదారులకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి లింక్ కూడా అప్డేట్ అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అందరికీ పేమెంట్ అనేది సక్రమంగా వేస్తామని ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేయగా, దీనికి సంబంధించి మనకు గత విడతలో కూడా మొదటి విడతలో భాగంగా 5500 రూపాయలు అనేది మనకు ఈ నెల రోజుల పాటు లబ్ధిదారులకు అయితే అందజేయడం జరిగింది. అదే తరహాలో ఈ నెలలో కూడా మనకు పేమెంట్ అనేది విడతల వారీగా ప్రతి జిల్లాలో కొంతమందికి సంబంధించి పేమెంట్ అనేది ప్రతిరోజు అయితే వేయడం జరుగుతుంది. ఇకపోతే పీఎం కిసాన్ కి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అంటే 15వ విడత సాయాన్ని ఈ నెల 15వ తేదీన అంటే నవంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి మోడీ గారు 8 కోట్ల మంది లబ్ధిదారులకు వేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే రైతు భరోసా వచ్చిన ప్రతి రైతుకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2000 అనేది రాకపోవచ్చు. రైతు భరోసాకు సంబంధించి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా పేమెంట్ అనేది విడుదల చేస్తుండగా, పీఎం కిసాన్ మాత్రం ఎవరైతే సొంత పొలం కలిగిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే పేమెంట్ అనేది వేయడం జరుగుతుంది. దాదాపుగా ఏపీలో 12 లక్షల మంది లబ్ధిదారులకు పేమెంట్ అనేది ఆగిపోయేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మనకు దాదాపుగా 50 లక్షల మంది లబ్ధిదారులకు పేమెంట్ అనేది రైతు భరోసా పథకం ద్వారా రాగా, మనకు పీఎం కిసాన్ లో మాత్రం 12 లక్షల మందికి సంబంధించి ఎవరైతే వివిధ కారణాల వల్ల అంటే ఈకేవైసీ చేయని వారితో పాటు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనే వారితో పాటు వారికి సంబంధించి పంట పొలాలకు ఆధార్ నంబర్ సరిగా లింక్ అనే వారితో పాటు ఇంకా వివిధ కారణాల వల్ల చాలా మందికి సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోయేదానికి అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెల 15వ తేదీన పీఎం కిసాన్ కి సంబంధించి 2000 రూపాయలు అనేది లబ్ధిదారులకు అయితే రావడం జరుగుతుంది. రైతు భరోసా మాత్రం ఈ నెల చివరాఖర వరకు విడతల వారీగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి పేమెంట్ అయితే రావడం జరుగుతుంది.